అదే విధంగా సన్న బియ్యం ఇలా మనం రేషన్ షాపుల్లో కొంతమంది బియ్యం తెస్తురు ఈ విధంగా తెస్తురు ఈ విధంగా అమ్ముడు పెట్టిరు ఒక బారణ మంది తింటురు ఆటన బారణ మంది తింటురు గరీబులు ఒక చారణ 30 పైసలు ఏం చేస్తురు అంటే అయితే కొంతమంది దోశపిండి చేసుకుంటురు అట్ల పిండో దోశపిండి చేస్తురు కొంతమంది ఏమో దొడ్డుది అమ్ముతురు సన్నది కొనుకొచ్చుకుంటురు ఆ అమ్ముడు కూడా 15 రూపాయలు 16 రూపాయల కిలో అమ్ముకుంటురు అవునా అందుకే ఇలా కేసీఆర్ అన్నడికి అమ్ముడద్దు దోశ పిండద్దు ఇవాళ గరీబులకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం పాత బియ్యం ఇస్తాం అని చెప్పిండు మన కేసీఆర్ ఇది మన మేనిఫెస్టోలో ఉంది దయచేసి ప్రతి ఇంటికి చెప్పండి ఇక జనవరి నెలకేలి డిసెంబర్ 3 తర్వాత మళ్ళా ఎవడెన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ కేసీఆర్ అనే డౌటే లేదు డిసెంబర్ లో కేసీఆర్ ఎక్కుడే జనవరికేలి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చుడే ఈ ముచ్చట మంచిగా జనానికి మనసున పట్ట చెప్పు అట్లనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అసైన్డ్ భూములు ఇచ్చినారు పేదలకు ఇలా భూముల ధరలు బాగా పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక కానీ అసైన్డ్ భూములు ఆపద పెట్టనో పెళ్లికో లగ్గానికో ఇంట్లో కార్యం ఉంటే అది ఎందుకు పనికొస్తలేదు ఏదైనా మాకు కూడా హక్కులు కావాలన్నాడు అందుకే మన మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం మీరే ఓనర్లు ఇది కూడా మనం చేస్తామని మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం అదే విధంగా పిల్లలు చదవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టాం కాంగ్రెస్ వాళ్ళు ఏదో గ్యారంటీలు అని మోపారు ఏమున్నది దాంట్లో అంతా తుస్తూ ఉంటుంది మీకు అసలు అమలు చేసిన ముఖమే కాదు కర్ణాటకలు అట్టర్ ఫెయిల్ అయిపోయారు ఇవాళ కర్ణాటకలు ఏమైందో మొన్న ఒక ఆయన వచ్చిండు డికే శివకుమార్ అని వచ్చిండు వచ్చి ఏం చెప్పిండు ఏ మా కర్ణాటకలో మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్పిండు నీ ముఖానికి నువ్వు 5 ఇస్తున్నావు మేము 24 గంటలు ఇస్తున్నాం 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణలో నువ్వు 5 ఇస్తున్నా అంటే ఏమన్నా పడే 5 ఓట్లు కూడా అదే నిక్తాయి ఇంకొకటి నేర్తాడు మీకు అంటే నువ్వు ఏడొచ్చి మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నేను అకలుండి మాట్లాడుతున్నావా ఇవాళ ఆలోచన చేయాలి ఇక రేవంత్ రెడ్డి అంటేనే 3 ఇస్తా అంటాడు శివ అయితే 5 అంటాడు మన కేసీఆర్ 24 అంటుంది అంటే ఇవాళ కార్మికులకు నిజంగా చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉండే పరిశ్రమలకు 2 రోజులు పవర్ హాలిడే కార్మికుల ఉద్యోగాలు పోయినాయి కార్మికులకు పని లేకుండా పోయింది కార్మికులు సగం పూట తినాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఆ పరిస్థితి లేదు రెండు మంచిగా 2 పూటలు పని చేసుకుంటున్నారు ఓటీ చేసుకుంటున్నారు కార్మికులు 2 షిఫ్ట్లు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ కరెంటు కోతలు లేకుండా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ రైతులకు ఇచ్చిండు పరిశ్రమలకు కూడా ఇచ్చిండు దాంతో కార్మికులకు కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి కొత్తగా ఉద్యోగాలు దొరికినాయి చేతి నిండా పని దొరుకుతా ఉంది ఇలా మన కార్మికులకు ఇగో ఇది కేసీఆర్ సాధించిన విజయం ఇకపోతే వాళ్ళు ఏదో మేనిఫెస్టో అంటున్నారు వాళ్ళ మేనిఫెస్టో కంటే మనది 100 వాళ్ళు నయం మీరు జనం మంచిగా మనసున పడితే మీరు కూడా జనానికి చెప్తారు కొత్తగా ఏమున్నాయో చెప్పినా ఏం చెప్పినా సన్న బియ్యం వస్తాయి కేసీఆర్ భీమా వస్తుంది మన అసైన్డ్ భూములు పట్టా భూములు అవుతాయి అదే విధంగా డిగ్రీ కాలేజీలు మన పిల్లలు చదవడానికి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వస్తాయి సౌభాగ్ అవి చెప్తా అవి వేరే అవి కాంగ్రెస్ని మనం కంపేర్ చేయాలి వాళ్ళు ఏమంటున్నారు అన్ని మన నకలు కొట్టిరు రైతు బంద్ అనేది ఎవరు పెట్టిరా కేసీఆర్ కాకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతుకు నగదు బదిలీ చేసిన తొలి నాయకుడు మన కేసీఆర్ మనం రైతు బంధు మొదలు 8,000 ఇచ్చినాం మళ్ళా గెలితే 10 చేస్తానం మళ్ళా గెలితే 16,000 చేస్తానంటే మన కేసీఆర్ కాంగ్రెస్ వాడు ఎంత ఇస్తా అంటుండే 15,000 అంటే వానికంటే మనది 1,000 ఎక్కువనే ఉన్నది కానీ ఇవాళ అక్క జిల్లాల గ్యాస్ సిలిండర్ మన కేసీఆర్ 400కే ఇస్తా అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత అన్నారు అంటే వాళ్ళకంటే 100 తక్కువనే ఉన్నది కదా మన ఆసరా పెన్షన్ 200ని కేసీఆర్ 2,000 చేసిండు మళ్ళా గెలితే 5,000 చేస్తా అన్నాడు ఇవాళ ఊర్లలో పోతే అర్ధరాత్రి ఏదైనా పైసలు అవసరం బట్టి ఎవరైనా దొరుకుతాయో దొరుకుతాయి కానీ ముసలివాళ్ళ దగ్గర పక్క దొరుకుతాయి దొరకాయ చెప్పుడి 2,000 కేసీఆర్ ఇచ్చినాక 1,000 ఖర్చు పెట్టిండు ఒక 600 దాచుకున్నారు రోగమో నొప్పో ఏది ఎట్లనో అని దాచుకున్నారు 40-50 వేలు పక్క వెళ్తాయి కాకపోతే కొడుకు కోడలు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు బిడ్డ దగ్గర పెట్టుకుంటారు అయితే 2,000 పెన్షన్ ఇస్తేనే ముసలోళ్ళు ఇంత ఆత్మగౌరవంగా బతికిండ్రు బీడీ కార్మికులు నేత కార్మికులు గీత కార్మికులు ఎయిడ్స్ పేషెంట్లు ఇవాళ డయాలసిస్ పేషెంట్లు ఇవాళ ఎంతో మంది ఒంటరి మహిళలు అందరినీ కాపాడండి కేసీఆర్
ఇప్పుడు సంపద పెంచు పేదలకు పంచు 2000 ఉన్న పెన్షన్ మళ్ళీ గెలిస్తే 5000 రూపాయలకు పెంచుతానడు మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారే 4000 అన్నారు వాళ్ళకంటే 1000 ఎక్కువనే కదనే మరి దేట్ల పోటీ ఉండదు అసలు నాకు అర్థం కాదు